కర్ణాటక రాజకీయాలపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి భరత్ అందుబాటులో ఉన్నారు. భరత్, కర్ణాటకలో ఏం జరగబోతోంది, ఎలాంటి అప్డేట్ అంటోంది? ఎస్ సౌమ్య, ఇప్పుడు యడ్యూరప్ప రాజీనామా సమర్పించిన తర్వాత కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది. మెజార్టీ నిరూపించుకునేందుకు, ఎందుకంటే అతను కూడా ఒక వారం 10 రోజులు సమయం ఇచ్చే అవకాశం ఉంటుంది. వారం 10 రోజుల కంటే ముందే కాంగ్రెస్ జేడిఎస్ మెజార్టీని నిరూపించుకునేందుకు డెఫినెట్గా వాళ్ళు శాసనసభను సమావేశపరిచి వాళ్ళ మెజార్టీని నిరూపించుకునే అవకాశం ఉంది. క్లియర్ మెజార్టీ అయితే మనకు కనబడుతుంది. ఒక్క ఎమ్మెల్యే కూడా వాళ్ళతో పోలేదు. ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీతో వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వచ్చారు, వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. సో క్లియర్ మెజార్టీ మనకు జేడిఎస్ కాంగ్రెస్ వైపు కనబడుతుంది. అయితే ఈ కర్ణాటక ప్రభావం కేవలం కర్ణాటక వరకే ఉంటుందా, దేశ రాజకీయాల్లో మీద ప్రభావం ఉంటుందంటే ఖచ్చితంగా నేషనల్ పాలిటిక్స్ మీద కూడా కర్ణాటక ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఒకటి, న్యూట్రల్ ఓటర్ ఎవరైతే ఉన్నారో, బీజేపీని ఒక పార్టీ విత్ డిఫరెన్స్, ఏదైతే ఒక రాజకీయాల్లో అంతో ఇంతో కొంత వాళ్ళు స్వచ్ఛంగా ఉన్నారో, వ్యవస్థల్ని ధ్వంసం చేయలేదని అనుకున్నారో, ఈ ఎపిసోడ్ ద్వారా బీజేపీ కూడా ఇందుకు అతీతం కాదు. కాంగ్రెస్ పార్టీ గత 60 సంవత్సరాలుగా ఏం చేస్తూ వచ్చిందో, వ్యవస్థల్ని అండర్మైన్ చేస్తూ వచ్చిందో, ఇప్పుడు మోడీ అమిత్ షా హయాంలో కూడా ఇదే విధంగా చేస్తున్నారు, వ్యవస్థల్ని వాళ్ళు కూడా ధ్వంసం చేస్తున్నారన్న ఒక ఇంప్రెషన్ అయితే ఖచ్చితంగా న్యూట్రల్ ఓటర్స్ చాలామందికి వెళ్ళింది. వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఇంకేముండదు. రెండవది, ఈ దీని ద్వారా ఇది ఈ విజయం ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష రాకముందే యడ్యూరప్ప రాజీనామా చేయడం అన్నది బీజేపీ కంటే కాంగ్రెస్కు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కర్ణాటక కూడా పోయిందంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉండేది. పాండిచ్చేరి, మిజోరాం, పంజాబ్ ఈ 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కర్ణాటక పోయిందంటే ఎలక్షన్ ఫండింగ్ దృష్ట్యా కూడా 2019 ఎన్నికలకు మనం ఎంత మాట్లాడుకున్నా ఇప్పుడు ప్రతి క్యాండిడేట్కు ఎంతో ఎలక్షన్కు చాలా ఖర్చు అవుతుంది. కర్ణాటక ఇంతకాలం కర్ణాటక లాంటి రాష్ట్రమే దేశంలో కాంగ్రెస్ పార్టీకి మిగతా చోట్ల ఖర్చు పెట్టుకునేందుకు కర్ణాటక నుంచే డబ్బులు వస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే లాస్ట్ 3-4 ఇయర్స్లో చాలా పెద్ద రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. మహారాష్ట్రలో ఓడిపోయింది, ఇక అక్కడి నుంచి మొదలు పెడితే మహారాష్ట్ర, హర్యానా, దాదాపు ప్రతి స్టేటు గోల్పోతూ వస్తుంది. ఇక్కడ కూడా సెకండ్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినప్పటికీ కుమారస్వామికి అధికారం ఇవ్వడానికి కారణం ఏంటంటే 37 సీట్లు వచ్చినా సరే బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వద్దు. బీజేపీ కనుక కర్ణాటకలో ప్రభుత్వం కనుక ఫామ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ పని ఇంకా 2019 ఎలక్షన్స్ కంటే ముందే చేతులు ఎత్తేసినట్టే. ఉన్నది ఒక పెద్ద రాష్ట్రం, అక్కడ కూడా ప్రభుత్వం లేకపోతే నైతిక స్థైర్యం కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుంది, ఫైనాన్షియల్గా కూడా ఖచ్చితంగా దెబ్బతింటుంది. సో అన్ని రకాలుగా కూడా దెబ్బతినే అవకాశం ఉంది. భరత్, సంకీర్ణ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కర్ణాటకలో నిలవలేదు. సో ఈసారి ఏమన్నా వ్యూహం మార్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ? అంటే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం అయితే కొనసాగుతుంది అని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా 5 సంవత్సరాలు కంటిన్యూ చేస్తుందని మనం అనుకోలేము. కానీ ఫర్ టైమ్ బీయింగ్ 2019 మే వరకైతే ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. జనరల్ ఎలక్షన్స్ మళ్ళీ లోక్సభ ఎన్నికలు జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఆ సాహసం చేయకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జేడిఎస్తో కాంగ్రెస్ జతగట్టడాన్ని చాలా పక్షాలు కూడా సమర్థిస్తున్నాయి. బీజేపీ వ్యతిరేక పక్షాలు, మమతా బెనర్జీ సమర్థిస్తున్నారు, మాయావతి సమర్థిస్తున్నారు, డిఎంకే సమర్థిస్తుంది. సో చాలా రీజనల్ పార్టీస్ కాంగ్రెస్తో 2019 ఎన్నికలకు పొత్తు పెట్టుకునేందుకు అవకాశాలు ఉన్న అన్ని పార్టీలు, బీజేపీయేతర పార్టీలు, బీజేపీ వ్యతిరేక పక్షాలు, కమ్యూనిస్టులతో సహా అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో అందుకని కాంగ్రెస్ జేడిఎస్ ప్రభుత్వాన్ని, కుమారస్వామి ప్రభుత్వాన్ని అట్లీస్ట్ 2019 మే వరకు డిస్టర్బ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో సాహసించదు. పైగా ఇప్పుడు అక్కడ కుమారస్వామి ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వంలో వీళ్ళు కూడా జాయిన్ అవుతారు. డిప్యూటీ సీఎం కాంగ్రెస్ నుంచి ఉంటారు, మంత్రి పదవులు కూడా వీళ్ళు ఖచ్చితంగా ఎక్కువ తీసుకుంటారు. సో ప్రభుత్వంలో ఉండడం అన్నది అన్ని డెఫినెట్గా అడ్వాంటేజ్ అవుతుంది. అది నైతికత, మన నైతిక స్థైర్యం కార్యకర్తలు పెంచేందుకు, ఫైనాన్షియల్గా కూడా డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. మొన్న చాలామంది 104 సీట్లు వచ్చినప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా
వాళ్ళు ఎట్లా 2019కి పార్టీ ఫండింగ్ ఎట్లా అన్న కూడా ఆందోళన పడ్డ పరిస్థితుంది. సో ఆ విధంగానూ ఇబ్బంది ఉండదు. తర్వాత ఈ నైతిక స్థైర్యం పరంగా కూడా ఒక దక్షిణాదిలో బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడ కూడా అధికారంలో లేదు. ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చు. కర్ణాటకలో అధికారం లేదు, కేరళలో అధికారం లేదు, తెలంగాణలో లేదు, ఆంధ్రప్రదేశ్లో లేదు, తమిళనాడులో లేదు. ఎక్కడ కూడా దక్షిణాదిలో బీజేపీని రాకుండా అడ్డుకట్ట వేయగలిగా దక్షిణాది నుంచే బీజేపీ పతనం ప్రారంభమవుతుందని దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక మోరల్ బూస్ట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ 3 ఎలక్షన్స్ ఉన్నాయి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం, 4 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. దీనిలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో గత 15 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత అన్నది డెఫినెట్గా డిసడ్వాంటేజ్ అవుతుంది. ఇక రాజస్థాన్లో 5 సంవత్సరాలే అధికారంలో ఉన్నప్పటికీ వసుంధరా రాజే ప్రభుత్వం మీద చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. మొన్న 2 పార్లమెంటు సీట్లకు ఉప ఎన్నికలు జరిగితే 2 పార్లమెంట్ సీట్లలోనూ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. ఎంత చిత్తుగా అంటే అక్కడ ఆ 2 పార్లమెంట్ సీట్లు కలిపి మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 16 అసెంబ్లీ సీట్లలో ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా బీజేపీకి మెజార్టీ రాలేదు. 16కు 16 అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. సో వసుంధరా రాజే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ 3 గనక కాంగ్రెస్ పార్టీ అట్లీస్ట్ 2 రాష్ట్రాలు గెలుచుకోగలిగితే అది డెఫినెట్గా 2019 ఎలక్షన్స్కు సైకలాజికల్గా అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇప్పుడు పబ్లిక్లో కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి కర్ణాటకలో మనం ఓడిపోయాం అన్న ఫీలింగ్ ఎవరికి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకి రాదు, కామన్ పబ్లిక్ కూడా రాదు. ఈ ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటే కాంగ్రెస్ ఓడిపోయిందన్న ఫీలింగ్ వచ్చింది. కానీ భరత్, 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇప్పుడు మోడీ అమిత్ షాకు గట్టి ఎదురుదెబ్బ అన్నట్టుగా భావించొచ్చా? ఎందుకంటే ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా కర్ణాటక ఓటమిని ప్రత్యేకంగా చూడొచ్చు అంటారా? అంటే కర్ణాటకను మనం బీజేపీ ఎలక్టోరల్ పరంగా ఓడిపోయింది అని చెప్పలేం. కానీ వాళ్ళు చేసిన May 12వ తేదీ మధ్యాహ్నం వరకు బీజేపీది అప్పర్ హ్యాండ్, May 12 నుంచి ఇవాల్టి వరకు చేసిన పరిణామాలు బీజేపీ ప్రతిష్టను దిగజార్చాయి. ఒకవేళ 104 సీట్లు వచ్చినా సరే జేడిఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోనివ్వండి అని బీజేపీ గనక అవకాశం ఇచ్చుంటే, గవర్నర్ గనక అవకాశం ఇచ్చుంటే బీజేపీ ప్రతిష్ట ఇంత దిగజారేది కాదు. ఇప్పుడు గోవాలో, మణిపూర్లో బీజేపీకి సపోర్ట్ ఇచ్చేందుకు తక్కువ సీట్లు వచ్చినా ఆ పార్టీలు ముందుకొచ్చాయి, అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ క్లియర్ నెంబర్ ఉన్నా సరే యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం చాలామంది బీజేపీని ఇష్టపడే వాళ్ళకు కూడా నచ్చలేదు. ఏంటి కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి తేడా ఏంటి? ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ చేసినట్లే, లేకపోతే ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ గత 60 సంవత్సరాలుగా చేస్తున్నదే మళ్ళీ బీజేపీ చేస్తే కాంగ్రెస్కు బీజేపీ తేడా ఏంటి? అటల్జీ, అద్వానీజీ లాంటి వాళ్ళు ఉన్న పార్టీ ఇది, దీన్ని అమిత్ షా, మోడీ భ్రష్టు పట్టిస్తున్నారని చాలామంది బీజేపీ అభిమానులు కూడా కామెంట్ చేశారు. సో నిజంగా ఎన్నికల పరంగా చూస్తే కర్ణాటకలో కాంగ్రెస్కు వ్యతిరేకమైన తీర్పే. కాంగ్రెస్కు వ్యతిరేకమైన తీర్పు కాకుంటే బీజేపీకి 104 సీట్లు వచ్చేవి కాదు. జేడిఎస్కు ఓల్డ్ మైసూర్ రీజియన్లో జేడిఎస్ కూడా కాంగ్రెస్, అక్కడ డైరెక్ట్ ఫైట్ ఓల్డ్ మైసూర్ రీజియన్లో కాంగ్రెస్ జేడిఎస్, బీజేపీ పోటీలో లేదు. సో జేడిఎస్కి ఎక్కువ సీట్లు వచ్చాయి ఓల్డ్ మైసూర్ రీజియన్లో. అది తీర్పు పరంగా చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్కు కర్ణాటకలో వ్యతిరేకంగా ఆయన తీర్పే. కానీ అల్టిమేట్గా ఆ జేడిఎస్కు సపోర్ట్ ఇవ్వడం ద్వారా మిగతా మిత్రపక్షాలు, మిగతా బీజేపీ ఇతర పక్షాలను కూడా మచ్చిక చేసుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. అమిత్ షా, మోడీ ఇక్కడ ఎన్నికల వరకు సక్సీడ్ అయ్యారు, కానీ ఎన్నికల అనంతర వ్యూహంలో చాలా తీవ్రంగా విఫలమయ్యారు. ఒకవేళ గనక కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసి ఉంటే ఇదంతా జరగకపోతే ఖచ్చితంగా బీజేపీ మీద సింపతి ఉండేది. 104 సీట్లు వచ్చి కూడా కాంగ్రెస్ పార్టీ 37 సీట్లు వచ్చిన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు చూడండి అని అక్కడ కర్ణాటక పబ్లిక్లోనే సింపతి వచ్చింది. ఇదంతా ఇప్పుడు చేసిన తర్వాత సింపతి వస్తే రావచ్చు కొద్దిమందికి, కానీ జనరల్ పబ్లిక్ పర్సెప్షన్ అయితే బీజేపీ రాజ్యాంగ వ్యవస్థల్ని అవహేళన చేసింది, చివరికి సుప్రీంకోర్టు సహాయంతో ఇదంతా చేసిందన్న పర్సెప్షన్ అయితే ఖచ్చితంగా వచ్చింది. సో ఓవరాల్గా కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, మన ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు, బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకం కావాలన్నారు. దీని ఒక ఛాయిస్, దీని ఒక అవకాశంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాంగ్రెస్ మీద కూడా ఇతరులంతా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. మనం అందరం కలిస్తే గెలిచే అవకాశం ఉంటుంది. బీఎస్పీ అధినేత మాయావతి కూడా ఎలక్షన్ కాగానే ఇదే అన్నారు.
మేము చాలాసార్లు చెప్పాం జేడిఎస్ కాంగ్రెస్ కలవాలని, అయినా వాళ్ళు కాంగ్రెస్ ముందుకు రాలేదన్నారు. సో కాంగ్రెస్ దీన్ని ఒక అవకాశంగా మలుచుకొని ఇతర పక్షాలని, ఎందుకంటే కాంగ్రెస్ బలం ఒక్కటి సరిపోదని, ఇప్పటి వరకు బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ బలం సరిపోదని అన్ని ఎలక్షన్స్ ప్రూవ్ చేశాయి. 1-1 ఫైట్ కాంగ్రెస్ పార్టీ జరిగిన ప్రతి చోట కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. బీహార్లో ఒక్క చోట మహాకూటమి కలిసిన చోట, అక్కడ ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ మూడు కలిస్తే అక్కడ మాత్రమే అధికారంలో వచ్చింది. డైరెక్ట్ ఫైట్ కాంగ్రెస్ బీజేపీ దగ్గర జరిగిన ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేతిలో ఓడిపోయింది. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాల్సిన లెసన్, బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కరి వల్ల కాదు. మోడీ ఇమేజ్ రాహుల్ గాంధీ ఇమేజ్ కంటే చాలా ఎక్కువ ఉంది. అది ఎవరు అంగీకరించినా అంగీకరించకున్నా మొన్న కర్ణాటక ఎలక్షన్స్లో కూడా అది తేలిపోయింది. సో ఇప్పుడు కాంగ్రెస్ చేయాల్సిందల్లా అన్ని మిత్రపక్షాలను కలుపుకొని, ఎటువంటి లేకుండా, భేషజాలు లేకుండా కలుపుకొని వెళ్ళడమే. అంటే మహారాష్ట్రలో ఎన్సీపీని, కర్ణాటకలో జేడిఎస్ను, తమిళనాడులో డిఎంకేను, వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ను, లెఫ్ట్ పార్టీలను, ఇట్లా ప్రతి రాష్ట్రం వారిగా మిత్రపక్షాలను కలుపుకొని వెళ్తే గనక కాంగ్రెస్కు 2019లో ఏమైనా ఛాన్స్ ఉంటుంది. 2004లో సోనియా గాంధీ చేసింది అదే. అప్పుడు వాజ్పేయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంచి ఇమేజ్ ఉన్న, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉన్న సోనియా గాంధీ మిత్రపక్షాలు అందరినీ కలుపుకొని వెళ్ళారు. కరుణానిధి ఇంటికి స్వయంగా ఆమె వెళ్ళారు. రామ్ విలాస్ పాస్వాన్ లాంటి 6-7 సీట్లు సాధించిన వ్యక్తి దగ్గర కూడా సోనియా గాంధీ వెళ్ళారు. సో ఇప్పుడు రాహుల్ గాంధీ చేయాల్సింది అదే అని మిగతా వాళ్ళు సంకేతాలు కూడా ఇస్తున్నారు. అటు మాయావతి అయినా, అఖిలేష్ యాదవ్ అయినా, స్టాలిన్ అయినా, మమతా బెనర్జీ అయినా, మమతా బెనర్జీ కూడా కొద్దిసేపు క్రితం ట్వీట్ చేశారు, ఇది ప్రజాస్వామ్య విజయం, ఖచ్చితంగా కాంగ్రెస్ జేడిఎస్ గెలవడం అని ఆమె ట్వీట్ చేశారు. సో చాలామంది కూడా రెడీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీతో కలిసేందుకు ఈ బీజేపీకి వ్యతిరేకంగా. కానీ భరత్, స్టేట్ ఎలక్షన్స్ వేరు, పార్లమెంట్ ఎలక్షన్స్ వేరు. జనరల్ ఎలక్షన్స్ చూసినప్పుడు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తాన్ని చూడాల్సి వస్తుంది. కానీ స్టేట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలే ప్రధానంగా ఉంటాయి. స్థానికంగా ఉన్న నాయకులు, పార్టీ బలం ఎలా ఉందో దాని మీదనే ఉంటుంది. సో ఈ ఎలక్షన్స్ ఒక్కదాన్ని తీసుకుని మొత్తం కేంద్రం గ్రాఫ్ పడిపోయింది, లేదంటే మోడీ గ్రాఫ్ పడిపోయింది అనుకోవచ్చా? ఈ ఎలక్షన్స్లో స్థానిక ఇష్యూలు రాకుండా చేస్తున్నారు బీజేపీ. మోడీ, అమిత్ షా ఎక్కడ ప్రచారం చేసినా వాళ్ళు స్థానిక ఇష్యూస్ కంటే వేరే ఇష్యూస్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మోడీ ప్రచారంలో గుజరాత్ ఎలక్షన్స్లో అసలు గుజరాత్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. అన్ని నేషనల్ ఇష్యూస్, సర్జికల్ స్ట్రైక్స్, నన్ను అవహేళన చేస్తున్నారు, నేను పాకిస్తాన్, నన్ను ఇక్కడ బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు పాకిస్తాన్ కుట్ర పంతుంది అన్నారు గుజరాత్ ఎలక్షన్లో. కర్ణాటక ఎలక్షన్స్లోనేమో నెహ్రూ కర్ణాటక బిడ్డలైన కరియప్పకు తర్వాత వీళ ందరికీ అన్యాయం చేసిందని వేరే వేరే ఇష్యూస్ తీసుకొస్తున్నారు. సో లోకల్ ఇష్యూస్ కంటే మనం ఇక్కడ ఖచ్చితంగా మొన్న ఎలక్షన్స్లో అప్పర్ హ్యాండ్ ఎవరిదంటే బీజేపీది, అది ఒప్పుకోవాలి. 40 సీట్లు ఉన్న పార్టీ 104 సీట్లు వచ్చిందంటే డెఫినెట్గా అది కాంగ్రెస్ వ్యతిరేక తీర్పే. కానీ ఇక్కడ 2019 టార్గెట్లో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళాలంటే, అట్లీస్ట్ ప్రయత్నం చేయాలంటే వేరే పార్టీని ఖచ్చితంగా కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ బలం ఒక్కటి చాలదని అన్ని ఎలక్షన్స్లోనూ ప్రూవ్ అయింది. గ్రాఫ్ మోడీది పడిపోయిందా అంటే పడిపోతే పడిపోవచ్చు నోట్ల రద్దు, జిఎస్టీ ద్వారా. కానీ అవతల కింద ఉన్న పర్సన్, సెకండ్ పర్సన్ రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగిందా అంటే పెరగలేదు. రాహుల్ గాంధీ ఇమేజ్ ఎంత ఉందో అంతే ఉంది. మోడీ ఇక్కడ ఉంటే రాహుల్ గాంధీ ఇంకా కిందనే ఉన్నారు. మోడీకి రాహుల్ గాంధీకి పోలిక, ప్రజలు చాలామంది కూడా పోలిక చూడట్లేదు. మోడీని వ్యతిరేకించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఇష్టపడేవాళ్ళు అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మొన్న కర్ణాటక ఎలక్షన్స్లో మోడీ ర్యాలీస్ తర్వాత ప్రూవ్ అయింది. ఆయన 21 బహిరంగ సభలు చుట్టి రావడం ద్వారా అప్పటి వరకు కాంగ్రెస్, అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ 1 స్థానంలో ఉంటాయని ప్రిడిక్ట్ చేశాయి ప్రీపోల్ సర్వేలు. తర్వాత మనం ప్రీపోల్ సర్వేలకు, ఎగ్జిట్ పోల్ సర్వేలకు చూసాం తేడా ఏంటో, ఆ 10 రోజుల్లో మోడీ చూసి వచ్చింది ఏంటో. సో డెఫినెట్గా నేను కూడా కర్ణాటకలో తిరిగినప్పుడు మోడీ మీద వ్యతిరేకత లేదు, కాంగ్రెస్ పార్టీ మీద కూడా నిజానికి అక్కడ ప్రభుత్వం మీద పెద్దగా వ్యతిరేకత లేదు. సిద్ధరామయ్య ప్రభుత్వం మీద పాజిటివ్గానే కొంత ఉంది, బాగానే చేశాడు కదా అన్న ఫీలింగ్ ఉంది. కానీ వ్యతిరేకత లేకున్నా వ్యతిరేకత మలచడం, పోలింగ్ బూత్ స్థాయిలో ఓటును కన్సాలిడేట్ చేయడం, ఇవన్నీ అమిత్ షా మోడీ వాళ్ళిద్దరి స్ట్రాటజీస్ ద్వారానే 104 సీట్లు రాగలిగాయి. సో వీళ్ళిద్దరిని, అమిత్ షా మోడీ స్ట్రాటజీస్ని
ఎదుర్కొనాలంటే కాంగ్రెస్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గనక ఒక్కరి బలం సరిపోదు, కాంగ్రెస్ పార్టీ బలం సరిపోదని అన్ని ఎలక్షన్స్లోనూ కూడా ప్రూవ్ అయింది. నేను ఇంతకుముందు చెప్పినట్లు 2014 నుంచి జరిగిన ఏ ఎలక్షన్లోనూ కాంగ్రెస్ బీజేపీ మధ్య జరిగిన డైరెక్ట్ ఫైట్లో ఒక్క ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ప్రతి ఎలక్షన్లోనూ బీజేపీ గెలుస్తూ వచ్చింది, అప్పర్ హ్యాండ్ సాధిస్తూ వచ్చింది. ఒక్క గోవాలోనే కాంగ్రెస్కు 17 వచ్చాయి, 13 సీట్లు బీజేపీకి వచ్చాయి. అక్కడ కూడా కాంగ్రెస్కు అబ్సల్యూట్ మెజార్టీ రాలేదు. బట్ బీజేపీకి మాత్రం చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్తో డైరెక్ట్ ఫైట్ తలపన్నప్పుడు అబ్సల్యూట్ మెజార్టీ వచ్చింది. ఇక మణిపూర్ లాంటి రాష్ట్రంలో ఏమి లేని రాష్ట్రంలో కూడా, 2 సీట్లు ఉన్న రాష్ట్రంలో కూడా గతంలో 22 సీట్ల దాకా సాధించారు. సో ఖచ్చితంగా ఒక మెసేజ్ అయితే, క్లియర్ మెసేజ్ అయితే ఈ కర్ణాటక గెలుపు ద్వారా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఇప్పుడు యడ్యూరప్ప రాజీనామా ద్వారా ఒక మెసేజ్ అయితే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది. పైగా ఈ కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత పరిణామాలని కాంగ్రెస్ పార్టీ చాలా బాగా డీల్ చేసింది. మోడీ అమిత్ షా మిగతా చోట్ల ఎలా డీల్ చేశారో అంతకంటే వాళ్ళను మించి డీల్ చేయగలిగింది. గోవాలో దిగ్విజయ్ సింగ్ అక్కడికి పోయి కూడా ఏం చేయలేకపోయారు. గులాం నబీ ఆజాద్, అశోక్ గెలాట్ను 11వ తేదీ సాయంత్రం ఎలక్షన్ ముందు రోజే పంపి గతంలో జరిగిన తప్పులు జరగకుండా పునరావృతం కాకుండా చేసింది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ కూడా చాలా యునైటెడ్గా ఉంది. అక్కడ సిద్ధరామయ్య తోటి మిగతా కాంగ్రెస్ నేతలకు పడకుండా ఆ నేతలందరినీ ఐక్యంగా ఉంచడంలో గులాం నబీ ఆజాద్ చాలా సక్సెస్ అయ్యారు. గతంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. డీకే శివకుమార్ లాంటి నేతలు, ఇట్లా మొన్న అహ్మద్ పటేల్ ఎలక్షన్స్లో డీకే శివకుమార్ లాంటి నేతలు ఎమ్మెల్యేని కాపాడగలిగారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు అందరినీ, ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు తప్ప మిగతా వారందరినీ కూడా కాపాడుకోగలిగారు. సో కాంగ్రెస్ పార్టీ టీమ్ ఎఫర్ట్ పెట్టింది, టీమ్ ఎఫర్ట్ పూర్తిగా ఈ మొత్తంలో సక్సెస్ అయింది. ఓవరాల్గా మనం చూసుకుంటే ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అయితే డెఫినెట్గా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదే టీమ్ స్పిరిట్తో ముందుకు వెళ్తే, ఇతర పక్షాలను కలుపుకొని వెళ్తే బీజేపీని ఓడించడం సాధ్యమేని వాళ్ళంతా కూడా భావిస్తున్నారు. సౌమ్య, ఓకే భరత్.